హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అంతా? నేనైతే చాలా చాలా బాగున్నాము. మేము వచ్చేసి ప్రెజెంట్ హోమ్ టౌన్లో ఉన్నాము, మా అత్తగారి ఇంట్లో. ఈ వీడియో అయితే లాస్ట్ సాటర్డే తీసింది, బట్ నాకు కుదరలేదు వాయిస్ ఇచ్చి పోస్ట్ చేయడానికి. అందుకనేసి ఇవాళ చేస్తున్నాను, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయ్యేసరికి తీసాకి కొంచెం ఫీవర్ ఉన్నింది అండ్ నా వాయిస్ కూడా కొంచెం బాగా చేంజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి సాటర్డే వ్లాగ్ డే వ్లాగ్ చేసాము. ఏం చేసాము అండ్ మేము పొలంకి అంతా వెళ్ళి అక్కడ కొంచెం వాటర్లో అంతా ఎంజాయ్ చేసాం, అదంతా కూడా చేసి పెడదాం అనేసి ఈ వ్లాగ్ అయితే చేశాను. మేమైతే ఫ్రైడే నైట్ వచ్చాము, ఇది నెక్స్ట్ డే కదా. సో మార్నింగ్ వచ్చేసి ఇంకా తీసి అలా వాటర్ తాగుతూ ట్యాబ్ని పెట్టుకొని ఏదో మాట్లాడుతూ కూర్చొనింది. అండ్ మేము వచ్చేసి ఇంకా రూమ్లో ఎటు పడితే అటు ఫుల్ లగేజ్ తీసుకొచ్చి పెట్టేశాం, ఎందుకంటే నేను 2 వీక్స్ ఇక్కడే అమ్మ వాళ్ళ ఇంట్లో చిత్తూరులో ఉంటున్నాను ఈసారి వరలక్ష్మి వ్రతం వరకు. దానికోసమే ఎక్కువ లగేజ్ అయితే అయ్యింది. అండ్ భువన్ వచ్చేసి మమ్మల్ని డ్రాప్ చేసి సండే ఈవినింగ్ రిటర్న్ వెళ్ళిపోయాడనమాట. అండ్ చూసారు కదా, రూమ్ మొత్తం ఆ బ్యాగ్స్ ఫుల్ అయిపోయింది. ఈలోపు తన పేరు వచ్చేసి దేవాన్ష్ అని ఒక ఆపోజిట్ హౌస్లో ఒక అబ్బాయి ఉన్నాడు. సో తీసియా వచ్చినప్పుడంతా వస్తాడనమాట ఆడుకోవడానికి. వాడి చేతిలో బలూన్ని చూసి తీసియా వెనకాల పడి నాకు కావాలి అని అరుస్తూ ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో బెడ్రూమ్ మాది. అండ్ ఇక్కడ రూమ్స్ వచ్చేసి కొంచెం చిన్నవి అండ్ చాలా బాగుంటుంది అనమాట విలేజ్ ఎన్విరాన్మెంట్ మొత్తం అక్కడ ఉండడానికి. ఇక్కడ ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ ఆ ఎన్విరాన్మెంట్ చాలా చల్లగా ఉన్న వింటర్లో అయితే చాలా బాగుంటుంది, బట్ సమ్మర్లో కష్టం. ఇక్కడ ఇప్పటికీ కొంచెం వేడిగానే ఉంది. ఏమది? ఎవరిది? నీదా? నీకు సైకిల్ తొక్కేది వచ్చా? సరే రా అమ్మ దగ్గర రా. కమ్ ఫ్రెండ్, కమ్ కమ్. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా అయ్యాక ఇలా సైకిల్ తొక్కుతూ ఆడుతూ ఉందన్నమాట. దేవాన్ష్ వచ్చేసి ఒక చిన్న కిండర్ జోలో టాయ్ వస్తుంది కదా తీసుకొచ్చాడు. సో దానికి టాయ్ కావాలనేసి తీసాకి సైకిల్ తనకి ఇచ్చేసి ఈ టాయ్ని తీసుకునింది. ఇక్కడ చూడండి, ఇంకా ఆలోపు తనకు సైకిల్ కావాలనేసి రిటర్న్లో వాడికి టాయ్ ఇచ్చేసి తను సైకిల్ని అయితే లాగేసుకుంటుంది. సో ఇలానే అన్నీ నాది నాది అని ఆడుతూ ఉంటుందన్నమాట. ఊరికి వెళ్తే ఒక్క చోటు ఉండదు, ఎండలో బాగా తిరుగుతుంది అండ్ హెల్త్ బాగాలేకుండా చేసుకుంటుంది. వాటర్లో అంతా ఆడేసి చెప్పిన మాట వినదన్నమాట తీసియా ఇక్కడికి వస్తే. ఇంకా అలా టైం స్పెండ్ అయ్యేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యింది కాబట్టి ఇంక మా అత్తయ్య ఫిష్ అయితే కలిపి పెట్టేసి వెళ్ళారు, తనకేదో వర్క్ ఉందనేసి బయటకి. ఇంకా నేను రైస్ అంతా పెట్టేశాను. రైస్ అంతా పెట్టి ఇంకా ఫిష్ అయితే ఫ్రై చేసి మా మామయ్యకి అండ్ భువన్కి అంతా భోజనం వడ్డించుదామనేసి ఇలా ఫిష్ని అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నా అనమాట. ఇంకా లంచ్ అంతా అయ్యాక కాసేపు పడుకొని లేచాక ఈవినింగ్ పొలం దగ్గరికి వెళ్ళచ్చు. అక్కడ కొంచెం వాటర్ఫాల్ లాగా ఉంటుంది, బట్ వాటర్ఫాల్స్ కాదు, వీ ఫీల్ లైక్ దట్, అంటే మేము అలా ఫీల్ అవుతాం కాబట్టి వెళ్ళి కాసేపు స్పెండ్ చేసినట్లు ఉంటుందిలే అనేసి అనుకున్నాము. సో ఇంకా లంచ్ అయితే చేయాలి కదా ఫస్ట్. సో ఇంకా త్వరగానే ఇవాళ లంచ్ చేసేసి రెస్ట్ తీసుకుందాము, ఆ తర్వాత ఈవినింగ్ అయితే వెళ్ళొచ్చు అనేసి తీసాక కూడా తినిపించేసి పడుకోబెట్టేస్తే ఫ్రీగా ఉంటుంది ఈవినింగ్కి అని ఇలా అయితే త్వర త్వరగా ఫినిష్ చేసేసి రెస్ట్ తీసుకున్నాము. సో ఇంకా ఈవినింగ్ అయ్యింది, ఈవినింగ్ ఒక 5:30 అవుతుంది, కానీ కూడా చూడండి ఎండగానే ఉంది. ఇంకా తీసియా వాళ్ళ నాన్న ఒక బైక్లో వెళ్తుంటే నేను మా చిన్ని అత్త ఇంకొక బైక్లో వెళ్తాము అనేసి తను బాయ్ చెప్తుంటే నువ్వు కూడా రారా అంటుంది తీసియా. సో నేను వెనకాల వస్తాను అని చెప్పాను. ఇక్కడ చూసారు కదా నేను చెప్పాను కదా ప్లాంట్స్ ట్రీస్ ఫ్లవర్స్ అని, చూడండి ఎంత బాగుందో. దీని పేరైతే ఏమో తెలియదు కానీ ఫ్లేవర్స్ అయితే చాలా బాగున్నాయి పింక్గా. అండ్ ఈ ఫ్లేవర్స్ తెలిసిందే, మనం ఎంత ఉన్నా కూడా సిటీలో పాట్స్లో వేసుకుంటే ఇంత ఇంత పెద్దవి రావు కదా, ఎంతన్నా విలేజ్ లైఫ్ స్టైలే డిఫరెంట్గా ఉంటుందండి. సో ఇంకా మేము ఇలా ఇంకా బైక్లో వెనకాల వెళ్తూ ఉన్నాము, తీసే వాళ్ళు ముందరు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూడండి ఫుల్ గ్రీనరీ ఉంటుంది ఇలా విలేజ్లో. మీకు లాస్ట్ టైం కూడా చూపించాను కానీ అంత గజిబిజిగా ఉన్నట్లు అనిపించింది అక్కడ ఇక్కడ అని కట్గా. సో అందుకనేసి ఈసారి కొంచెం క్లియర్గా చేసి పెడుతున్నాను. అండ్ ఇది వాకబుల్ డిస్టెన్సే, కానీ మేము ఇంకా ఈవినింగ్ లేట్ అయిపోతుందేమో అనేసి ఇలా బైక్స్లో వెళ్తున్నాం. రోడ్ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది కాబట్టి ఇలా స్లోగా వెళ్తున్నాం అన్నమాట. మీకు మొత్తం ఆ కొండలు ప్లాన్
ఆ గ్రీనరీ మొత్తం కూడా చూపిస్తాను చూడండి. ఇది అర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట వ్యూ. మేము ఇంకా ఈవినింగ్ కాబట్టి బైక్స్ అటు సైడ్ ఒక చోట పార్క్ చేసేసి ఆ వాటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది ఒక చిన్న లేక్ లాగా అన్నమాట, అంటే వర్షం వచ్చినప్పుడు మాత్రం బాగా వాటర్ వస్తుంది. అంటే మా పొలం దగ్గరే అన్నమాట ఇది, కొంచెం అదే ఒక వంక అంటారు కదా మనం విలేజెస్లో అలా అన్నమాట. ఇక్కడ చూసారు కదా ఇదే, ఇది యాక్చువల్లీ ఇలా ఉంది. ఇప్పుడు మేము పెద్ద ఇలా వస్తుంది అన్నమాట లైక్ వాటర్ ఫాల్స్ లాగా దానిలో నుంచి. ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి వాటరు, వర్షం అంతగా ఎక్కువ పడలేదు కాబట్టి ఈ మాత్రం వచ్చినాయి. నేను మీకు దీని తర్వాత కూడా ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తాను, లాస్ట్ ఇయర్ ఎలా ఉనింది ఫుల్ వాటర్తో అని తీసి అయితే బాగా ఎంజాయ్ చేసింది లాస్ట్ ఇయర్. అండ్ ఇప్పుడు కూడా కొంచెం పర్లే బాగానే ఆడింది చూడండి, కాకపోతే కాస్త భయపడతా ఉండింది కానీ మళ్ళీ వదిలేసి బాగానే ఆడింది. అండ్ ఇంకా ఈ క్లిప్ తర్వాత నేను లాస్ట్ ఇయర్ ఎలా ఉంది వాటర్ ఫాల్స్ లాగా ఫుల్ వాటర్తో అనేది కూడా యాడ్ చేస్తాను నేను మీకు. మేమైతే ఖచ్చితంగా ఊరికి వెళ్ళినప్పుడు అంతా ఇక్కడికైతే వస్తాము ప్రతిసారి, ఎందుకంటే ఇంకా మేము మామిడి చెట్లు అంతా కూడా పెట్టాం కాబట్టి ఇంకా వాటిని కూడా చూసినట్లుంటుంది అనేసి వచ్చినప్పుడు అంతా ఇక్కడికి ఒకసారి విజిట్ ఇచ్చేసి అయితే వస్తామన్నమాట. అండ్ ఇక్కడ వాటర్ ఉండడం వల్ల ఒక 10 to 15 minutes బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా లాస్ట్ ఇయర్ అన్నాను కదా అసలు అప్పుడైతే ఫుల్ లైక్ స్విమ్మింగ్ పూల్ ఫీలింగ్తోనే ఫుల్ నేనైతే బాగా ఎగిరానమాట వాటర్ వాటర్ అనేసి. బట్ ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అలా కూర్చొని తీసాను ఆడిపిస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ తీసా మా మీద వాటర్ ఇలా చల్లుతూ అలా పడిపోయింది అనమాట, చాలా భయపడింది. బట్ అక్కడ ఏం అవ్వలేదు, స్టోన్ ఉంది కాబట్టి అలా కూర్చొని పైకి లేచింది. ఇంకా ఆ తర్వాత మేము ఇంక వాటర్లో చాలు అనేసి వెళ్ళిపోయాము. నేను మీకు చెప్పాను కదా లాస్ట్ ఇయర్ క్లిప్ అని, చూడండి ఫుల్ వాటర్ ఉన్నింది. ఎందుకంటే అప్పుడు చాలా వర్షాలు పడాయి కాబట్టి వాటర్ అయితే బాగా నిండిపోయింది. నేను వేరే స్లో మోషన్లో తీయడం వల్ల చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ అయితే నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నేను ఏం వీడియో చేయలేకపోయా అండ్ అప్లోడ్ చేయలేకపోయా కాబట్టి ఈసారి నేను మీకు క్లియర్గా పెడుతున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ చూసారా పచ్చని పొలాలు ఎంత బాగున్నాయో. ఏం చెప్పేది హాయ్ అని? హలో దొంగ పిల్ల. పాడు ఊరంతా సాంగ్ పాడతాలి. సో ఇలా పాటలు పాడడం అయితే బాగా నేర్చుకుని తీసా. ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయినాం. ఈలోపు మా మామయ్య పాలు తీస్తూ ఉన్నారు. ఇంకా నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను అని అడుగుతూ ఉన్నానమాట. నేను కూడా ట్రై చేస్తాను అది ఏమైనా తంతుందా ఏమి అని. మా మామయ్య తన్నడం అంటే ఏమీ చేయదు, కాకపోతే జాగ్రత్తగా చూసుకొని చెయ్యాలి అని చెప్పేసి నాకైతే ఇచ్చారనమాట. నేను స్టార్టింగ్ తెలియదు కదా అది గట్టిగా లాగేసేసరికి నాకు ఎక్కడ నా నెయిల్స్ గుచ్చుకునేస్తుందా అనేసి నేనైతే టెన్షన్ పడ్డాను. బట్ ఫైనలీ ఏదో లాగుతూ ఉన్నాను కానీ ఆవు తన్నడం అయితే చేయలేదు కానీ తోకతో నన్ను 2 సార్లు బాగా కొట్టేసింది అనమాట. సో మీరే నెక్స్ట్ చూడండి అది ఎలా కొడుతుందని నేనైతే చాలా టెన్షన్ పడిపోయాను అసలు ఎంత గట్టిగా కొట్టిందో. చూసారు కదా అసలు ఎలా గట్టి కొట్టిందో, నేనైతే 1 నిమిషం భయపడిపోయాను అసలు ఏమిది అనేసి. ఇంకా నేనైతే చాలా స్లోగా చేస్తున్నాను అనేసి మా మామయ్యకి ఇచ్చేస్తాం ఎందుకు ఊరికే టైం వేస్ట్ అనుకొని ఇంకొక 2-3 times అలా ట్రై చేసేసి అయితే ఇంకా మా మామయ్యకి ఇచ్చేసాను. మళ్ళీ నా వల్ల ఊరికే లేట్ అయిపోతుంది కదా అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ వ్యూ ఇంటి దగ్గరే చూడండి ఎంత బాగుందో. సో ఇదన్నమాట ఊర్లో నా డే వ్లాగ్. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా, నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అండ్ నేను రెగ్యులర్గా అయితే ఇంక ఇప్పటి నుంచి పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియోస్. సో కీప్ సపోర్టింగ్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.